నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఇవాళ దళిత బంధు పథకం ప్రారంభోత్సవం. హుజూరాబాద్ లో శ్రీకారం చుట్టనున్న కేసీఆర్. నేటి నుంచి రెండో విడత రుణమాఫీ. 50,000 లోపు మొత్తం రైతుల ఖాతాల్లో జమ. హైదరాబాద్ లో పన్ను చెల్లించని 11 ఖరీదైన కార్ల స్వాధీనం. వాహనదారుల నుంచి 5 కోట్లు వసూలయ్యే అవకాశం. పెగసస్ పై ఇవాళ సుప్రీంకోర్టులో మరోసారి విచారణ. కేంద్రానికి నోటీసు జారీ చేసే అంశంపై నేడు నిర్ణయం. భూకంప విలయంతో శవాల దిబ్బలా మారిన హైతీ. 1,300కు చేరిన మృతులు, 5,700 మందికి గాయాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన దళిత బంధు పథకం ప్రారంభోత్సవానికి మరోసారి శాలపల్లి వేదిక కానుంది. గతంలో ఈ ప్రాంతం నుంచే రైతు బంధు పథకం ప్రారంభించగా ఈసారి దళిత బంధు ఇక్కడి నుంచే సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ సభకు 100,000 మందిని సమీకరించేలా ప్రణాళికలు చేశారు. గాలి, వర్షం ఏది వచ్చినా సభకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా నూతన సాంకేతికతతో షామియానాలు ఏర్పాటు చేశారు. పేరుకు అధికారిక సభే అయినా ఉప ఎన్నికలే లక్ష్యంగా హుజూరాబాద్ లో భారీ రాజకీయ సభను తలపించేలా ఏర్పాట్లు చేశారు. 2.5 ఏళ్ల క్రితం 2018 మే 10న హుజూరాబాద్ లో రైతు బంధు అనే ప్రతిష్టాత్మక పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని అధికారికంగా ప్రారంభించేందుకు మళ్లీ హుజూరాబాద్ వస్తున్నారు కేసీఆర్. ఆనాడు రైతు బంధు ప్రారంభించిన శాలపల్లి ఇందిరానగర్ ప్రాంగణంలోనే భారీ బహిరంగ సభకు కేసీఆర్ హాజరు కానున్నారు. కేసీఆర్ హాజరయ్యే సభ కోసం ఏర్పాట్లు చురుకుగా పకడ్బందీ ప్రణాళికతో పూర్తి చేశారు. వాసాలమర్రిలోని ఈ పథకాన్ని ప్రారంభించిన హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఈ పథకంలోని లోటుపాట్లను తెలుసుకునేందుకు వీలుగా పైలట్ ప్రాజెక్టుగా ప్రకటించారు. శాలపల్లి ఇందిరానగర్ లో బహిరంగ సభ నిర్వహణకు సంబంధించి మైదానాన్ని చదురు చేసి పెద్ద ఎత్తున భారీ సెటప్లతో ఏర్పాటు చేశారు. సీఎం ప్రసంగించే సభా వేదికతో పాటు సభకు వచ్చేవారు లబ్ధిదారులు కూర్చునేందుకు వీలుగా భారీ ఏర్పాట్లు జరిగాయి. 100,000 మంది పాల్గొనేలా జన సమీకరణను చేపడుతున్నారు. పేరుకు అధికారిక కార్యక్రమమైన తెరాస శ్రేణులతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్థిక మంత్రి హరీష్ రావు, మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ సభా ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్ల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. 1.5 ప్రాంతంలో హెలికాప్టర్ ద్వారా వచ్చి 2 గంటలకు సభ ప్రారంభం చేసుకుని దాదాపు 4 గంటల వరకు సభను పూర్తి చేసేటువంటి కార్యక్రమం జరగబోతా ఉంది. ఇందులో ప్రధానంగా ఏదైతే ఈ దళిత బంధు కార్యక్రమాన్ని దాదాపు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత కుటుంబాలందరికీ కూడా అందించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి తరిమిలో లాంఛనంగా కొద్ది మంది అంటే దాదాపు 15 కుటుంబాలకు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆ యొక్క చెక్కులను అందజేయడం జరుగుతుంది. దాని తర్వాత ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినట్టుగా మనం భావించవచ్చు. దాని తెల్లారి నుంచి మరుసటి రోజు నుంచి పూర్తి దానికి సంబంధించినటువంటి మరి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతాయి. సభ ఏదైతే ఉందో ఒక మంచి మెసేజ్ని ఇవ్వబోతా ఉంది. నాకు తెలిసి ఈ ఆగస్టు 16 అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో దళిత వర్గాలకు చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక దినంగా మిగిలిపోతా ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. శాలపల్లిలో సభ కోసం ఏర్పాట్లు జరుగుతుండగా సీఎంతో పాటు డీజీపీ, ఇతర సెక్యూరిటీ అధికారులు వచ్చేందుకు వీలుగా 2 హెలిప్యాడ్లను సిద్ధం చేశారు. సీఎం భద్రత కోసం 100,000 మంది పోలీసులను మోహరిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలు రాకుండా చూసేందుకు ఉత్తర మండల ఐజీ నాగిరెడ్డితో పాటు పోలీసు కమిషనర్ సత్యనారాయణ, ఇతర అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. హుజూరాబాద్ జమ్మికుంట మార్గంలో సభ జరగనుండటంతో ఈ మార్గంలో సభకు వచ్చేవారు తప్ప ఇతర వాహనాలను దారి మళ్లిస్తున్నారు. హుజూరాబాద్ నుంచి జమ్మికుంట వెళ్లేవారు సిర్సపల్లి క్రాస్ రోడ్డు నుంచి పోతిరెడ్డిపల్లి మీదుగా జమ్మికుంటకు వెళ్లేలా దారి మళ్లించారు. అదేవిధంగా వరంగల్ నుంచి కరీంనగర్ వైపు వెళ్లే వాహనాలను ఎల్కతుర్తి, హుస్నాబాద్, చిగురు మామిడి మీదుగా వెళ్లాలని ఇప్పటికే సిపి ఆదేశాలు జారీ చేశారు. సభకు వచ్చేవారి కోసం ప్రభుత్వమే 825 బస్సులను ఏర్పాటు చేసింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కర్ణన్తో పాటు ఇతర అధికారులు సభా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. దళిత బంధు ద్వారా లబ్ధి పొందిన కుటుంబం కాలక్రమంలో ఏదైనా ఆపదకు గురైతే అండగా నిలిచేందుకు వీలుగా దేశంలోనే ప్రప్రథమంగా దళిత రక్షణ నిధిని సైతం ఏర్పాటు చేస్తోంది.
ఇక ఈ పథకం దళితుల జీవితాల్లో సమగ్రమైన మార్పులు తీసుకురానుందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ తెలిపారు. లక్షలాది మందికి ఈరోజు ఉపాధి ఏంటంటే చిన్న వ్యాపారాలు, స్మాల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ బిజినెస్. అది మీరు వందలాది ఈరోజు సర్వీస్ సెక్టార్లో ఉన్నాయి బిజినెసెస్, ఉన్నాయి స్మాల్ బిజినెస్. ఆ స్మాల్ బిజినెస్లో కూడా ఒక ఎంటర్ప్రీనర్గా దళిత పిల్లల్ని పైకి తీసుకురావాలనే ఒక గొప్ప ఆలోచనతోని ఇలా దళిత బంధు కార్యక్రమాన్ని ఇక్కడ లాంచ్ చేస్తున్నాము. నేను చెప్తున్నాను చూడండి, విమర్శకులు మాట్లాడుతున్నారు ఇది ఎట్లా అవుతుంది ఎట్లా, రైతు బంధు కూడా గిట్లే మాట్లాడారు ఇది సక్సెస్ కాదని. ఈ దళిత బంధు కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. సభావేదికను అందంగా తీర్చిదిద్దడంతో పాటు లక్ష మంది జనాలు వస్తారని చెబుతున్న అధికారులు వారు కూర్చునేందుకు భారీ స్థాయిలో తాత్కాలిక వాటర్ ప్రూఫ్ పై కప్పుతో కూడిన షామియానాలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. 4 రోజుల నుంచి రెయిన్బౌన్లు నాందేడ్ నుంచి వచ్చిన కూలీలతో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. వేదికపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర రాష్ట్ర స్థాయి అధికారులు కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణం నిర్మాణం పనులను రహదారులు, భవనాల శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేకంగా 825 బస్సుల్లోనే సుమారుగా 40,000 మందిని సభా ప్రాంగణానికి తీసుకురావాలన్నది నాయకుల అంచనా. ఈ బస్సుల్లో వచ్చే వారికి అన్ని రకాల సౌకర్యాలు, భోజనం, తాగునీటిని సమకూర్చనున్నారు. వీరందరినీ తీసుకురావడానికి, అప్పచెప్పడానికి ప్రత్యేకించి గతంలో ఎన్నడూ చేయని విధంగా ఈసారి ప్రతి బస్సుకు ఒక అధికారిని నియమించారు. అధిక శాతం మహిళలే ఈ సభకు హాజరు కానున్న దృష్ట్యా అధికంగా మహిళా పోలీసులనే రప్పిస్తున్నారు. కమిషనర్ కరీంనగర్ తో పాటు దాదాపు 10 మంది వరకు ఎస్పీ అడిషనల్ ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్లు, 3,000 మంది వరకు కూడా ఏఆర్, తర్వాత సివిల్ ఫోర్సు, దాంతోపాటే తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీసు, గ్రేహౌండ్స్ బలగాలతోటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. 3 అంచెల్లో మొత్తం కూడా మీటింగ్ ప్లేస్ కానీ, తర్వాత ట్రాఫిక్ ఏరియాలో కానీ ఎక్కడా కూడా వచ్చేటటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా సజావుగా మీటింగ్ ప్లేస్కి వచ్చే విధంగా, తర్వాత మీటింగ్ ప్లేస్లో చక్కగా కూర్చుని మీటింగ్ని వినే విధంగా మనం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ విని ఎరుగని భద్రత మధ్య సీఎం కేసీఆర్ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభకు వచ్చే మహిళలను వారి ఇంటి వద్దకు చేర్చే వరకు పూర్తి బాధ్యత తీసుకునే విధంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక వచ్చే ఏడాది బడ్జెట్ లో దళిత బంధు కోసం 30,000 కోట్ల రూపాయల వరకు కేటాయించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో 2వ దఫా రుణమాఫీలో భాగంగా 50,000 రూపాయలలోపు రుణాలున్న వారికి నేటి నుంచి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కానుంది. మొత్తం 6,06,811 మంది రైతులకు లబ్ది చేకూరనుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. 25,000 పైన తక్కువ మొత్తం ఉన్న వారితో ప్రారంభించి నెలాఖరు వరకు 50,000 లోపు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఇందుకోసం ఇవాళ్టి నుంచి ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. నెలాఖరు వరకు 2,05,85,00,000 రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయన్నారు. ఇదే సమయంలో పంటల మార్పిడి వైపు రైతులను ప్రోత్సహించి తెలంగాణ వ్యవసాయాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్దంగా రోడ్లపై తిరుగుతున్న ఖరీదైన కార్లను రవాణా శాఖ అధికారుల తనిఖీల్లో పట్టుకున్నారు. సుమారు విలాసవంతమైన 15 విదేశీ వాహనాలను పట్టుకున్నామని రవాణా శాఖ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాపారావు తెలిపారు. మిగిలిన వాహనాలకు సంబంధించిన పన్నులు చెల్లించినట్లు ధృవీకరణ పత్రాలు లేకపోవడం వల్ల వాటిని స్వాధీనం చేసుకున్నామన్నారు. వాటికి అపరాధ రుసుము కింద సుమారు 5 కోట్లు వసూలయ్యే అవకాశాలున్నాయన్నారు. మరింత సమాచారాన్ని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాపారావుతో ఈటీవీ ముఖాముఖి. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నటువంటి కార్లను రవాణా శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు తెలిసిన మనతో పాటు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ పాపారావు సార్ ఉన్నారు. సార్, అసలు ఈ ఎన్ని కార్లను మీరు స్వాధీనం చేసుకున్నారు, అంటే నిబంధనలు ఎటువంటి నిబంధనలు లేకుండా ఇవి రోడ్ల మీద తిరుగుతున్నాయి? ముఖ్యంగా ఇవి వేరే రాష్ట్రం నుండి ఇక్కడికి వచ్చి మన తెలంగాణ రాష్ట్రంలో లైఫ్ ట్యాక్స్ కట్టాలి, దాన్ని కట్టకుండా పన్నులు ఎగ్గొట్టి తిరగడం జరుగుతుంది. మాకు ఒక 6 నెలల నుంచి ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, అప్పటి నుంచి వీటి మీద నిఘా పెట్టి ఇవాళ వాళ్ళు జూబ్లీ హిల్స్ నుంచి నోవాటెల్ హోటల్ వైపు వెళ్తున్నారని తెలిసి మాకు 50 మంది టీమ్గా ఫామ్ అయ్యి మేము వెళ్ళి ఎయిర్పోర్ట్ రోడ్లో పట్టుకోవడం జరిగింది. మన తెలంగాణ స్టేట్ ట్యాక్స్ కట్టాలి. ఇలాంటి వెహికల్ చాలా తిరుగుతున్నాయి, వాళ్ళు కూడా డైరెక్ట్ వచ్చి వాలంటరీగా ట్యాక్స్ పే చేయాలి తెలంగాణ స్టేట్ ట్యాక్స్. అదర్వైజ్ మళ్ళీ మేము రోడ్ల మీదకి వెళ్ళి సీజ్ చేసి బండ్లు పెడితే వాళ్లకు ఇబ్బంది, మాకు ఇబ్బంది. వాళ్ళంతా వాళ్ళు వచ్చి ట్యాక్సులు పే చేస్తే దాదాపు ఒక 100 కోట్ల వరకు గవర్నమెంట్కు రెవెన్యూ రావచ్చు, పే చేయాలని మేము కోరుకుంటున్నాం. ఒకేసారి 15 వెహికల్ను పట్టుకున్నారు కదా, వీళ్ళు ఏమన్నా రేసింగ్ నిర్వహిస్తున్నారా ఏంటి? అసలు రేసింగ్ కాదు, ఇండిపెండెన్స్ డే అని వాళ్ళు ఒక ఈవెంట్ కోసము నోవోటెల్ వెళ్తున్నారు.
వెళ్తుండగా దాంట్లో భాగంగా 15 వెహికల్ ఆపడం జరిగింది. దాంట్లో 3-4 వెహికల్ తెలంగాణ స్టేట్ ట్యాక్స్ కట్టి తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నాయి, వాటిని వదిలిపెట్టడం జరిగింది. మిగతా వెహికల్ ఏంటంటే ఒకతను బెంగళూరు నుండి ఇవాళనే తీసుకొచ్చాడు, అతను ప్రాపర్ ఎవిడెన్స్ చూపిస్తున్నాడు, అది ఎగ్జామిన్ చేసి దాన్ని వదలడం జరుగుతుంది. మిగతా వాటిని కంపల్సరీ ట్యాక్స్ కట్టేంత వరకు మా దగ్గర పెట్టడం జరుగుతుంది. కొన్ని వెహికల్స్కి ఆర్సీలు కూడా లేవు అని అంటున్నారు కొంతమంది ఆర్టీఓలు తనిఖీల వాళ్ళు చెప్తున్నారు. అంటే ఈ ప్రాసెస్ అనేది నిరంతరం కొనసాగుతుందా? ఇప్పుడు ఇప్పటితో ఆపేస్తారా? లేదు, ఆపడం జరగదు, నిరంతర ప్రక్రియ ఇది. మా డ్యూటీలో భాగంగా మేము ట్యాక్స్ ఎట్లా గవర్నమెంట్కు తేవాలనే దాంట్లో ఎప్పుడు నిరంతరంగా మేము ఆలోచిస్తూ ఇలాంటి అవేజ్ చేసి తిరుగుతున్న వెహికల్స్ను పట్టుకోవడం జరుగుతుంది, ట్యాక్స్ పే చేయించడం జరుగుతుంది. ఆర్సీలు లేవు అనేది ఆన్లైన్లో వాళ్ళు ఇవాళ రేపు స్మార్ట్ ఫోన్లలో చూపిస్తున్నారు. వాళ్ళు రేపు బండ్లు తీసుకుపోయేటప్పుడు ఒరిజినల్ తెచ్చి ట్యాక్స్ పే చేసి తీసుకుపోవడము జరుగుతుంది. అట్లా ఒరిజినల్ తెస్తేనే మేము బండ్లను వదులుతాం. చివరిగా అంటే ఈ ఇట్లాంటి వెహికల్స్ ఉన్న వాళ్ళకి మీరేం విజ్ఞప్తి చేస్తారు? మా విజ్ఞప్తి ఏంటంటే అందరూ దయచేసి మీకేం ఇబ్బంది కాకుండా ప్లీజ్ పే ద తెలంగాణ స్టేట్ ట్యాక్స్, ప్లీజ్ పే ద ట్యాక్స్ తెలంగాణ స్టేట్ ట్యాక్స్ అండ్ ఫాలో ద రోడ్ సేఫ్టీ అండ్ రోమ్ అరౌండ్ ఇన్ తెలంగాణ వితౌట్ ఎనీ ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. ఇది నిబంధనలకు విరుద్ధంగా ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ అయినటువంటి వాహనాలు మన రాష్ట్రానికి చెందినటువంటి ట్యాక్స్ను కట్టకపోవడం వల్లే వాటిని స్వాధీనం చేసుకున్నామని డీటీసీ పాపారావు సార్ చెప్తున్నారు. ఇక్కడ తాజా పరిస్థితులు కెమెరామెన్ బిఎస్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. విద్యుత్ కాంతుల వెలుగులో హైదరాబాద్ సరికొత్త అందాలను సంతరించుకుంది. 75వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం నగరంలోని పలు చారిత్రాత్మకమైన కట్టడాలకు రంగురంగుల విద్యుత్ అలంకరణతో సుందరంగా తీర్చిదిద్దింది. దీంతో భాగ్యనగరం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. నగరం సరికొత్త అందాలను వీక్షిస్తూ సందర్శకులు పులకించిపోతున్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలను పురస్కరించుకుని భాగ్యనగరంలోని పలు చారిత్రాత్మకమైన భవనాలను విద్యుత్ కాంతులతో రాష్ట ప్రభుత్వం సుందరంగా అలంకరించింది. దీంతో నగరం సరికొత్త శోభగులు అద్దుకుంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యుత్ కాంతులను నగరవాసులు వీక్షిస్తూ మురిసిపోతున్నారు. అసెంబ్లీ, బీఆర్కే భవనాలతో పాటు గోల్కొండ కోటను రంగురంగుల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నగరంలోని ప్రధాన ప్రాంతాలు మిరుమిట్లు గొలిపే కాంతులతో మెరిసిపోతున్నాయి. పార్కులోని అమరవీరుల స్తూపంతో పాటు విద్యుత్ సౌధ వెలుగులతో విరాజిల్లుతున్నాయి. హుస్సేన్ సాగర్ అందాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో నగర అందాలను వీక్షించేందుకు 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు హైదరాబాదుకు వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నగరంలోని గోల్కొండ, చార్మినార్, లుంబిని పార్క్, బీఆర్కే భవన్, అసెంబ్లీ ఇలా అన్ని ప్రాంతాల్లోని ప్రముఖమైన కట్టడాలను వీక్షించి సాయంత్రం హుస్సేన్ సాగర్ పరిసరాల అందాలను వీక్షిస్తూ కుటుంబ సమేతంగా సంతోషంగా గడిపారు. ఇక్కడ జర్నీ చాలా బాగుంది. మేము ఇదే ఫస్ట్ టైం రావడం, ఇదొక మంచి అనుభూతి కలిగింది. చాలా బాగుంది. పగల కంటే నైట్ టైం బాగుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఇండిపెండెన్స్ డే రోజున ఈ ఏర్పాట్లు ఇవన్నీ చాలా బాగా, ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది, బాగా చేశారు. చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. ఈ ఫ్లాగ్స్ ఇది తెలంగాణ గవర్నమెంట్ చాలా బాగా చేసిందండి. అంటే ఈరోజు చూడడానికి అని చెప్పేసి మొత్తం ఈ సిటీ ఏరియా మొత్తం కవర్ చేసుకొని లాస్ట్కి ఈ బుద్ధుని దగ్గరకు వచ్చాం. సూపర్ అంటే సూపర్ అనిపించింది. బుద్ధుని చూడడానికి వచ్చాను, చాలా బాగుంది వ్యూ. అందులో ఇండిపెండెన్స్ డే కదా, చాలా మంచిగా లైటింగ్ ఉంది, చాలా జనం మంచిగా ఉన్నారు అండ్ ప్రతిదీ కోవిడ్ రూల్స్ అన్నీ పాటిస్తున్నారు. అన్నీ బాగున్నాయి, చాలా బాగుంది. డైలీ ఇదే రూట్ నుండి వెళ్తాను. ప్రత్యేకంగా ఇండిపెండెన్స్ డే కార్యక్రమాన మన ట్యాంక్ బండ్ చుట్టూరుగా మరియు అట్లనే బోట్స్కి బుద్ధుడి చుట్టూరుగా స్పెషల్గా లైటింగ్ వేయడం జరిగింది. సో అది చాలా అట్రాక్టివ్గా ఉంది చూడడానికి. సో స్పెషల్లీ చూద్దామని చాలాసేపు వెయిట్ చేసి వచ్చాము. చాలా అందంగా ఉంది ఈ ట్యాంక్ బండ్ సరౌండింగ్ మొత్తం, చాలా లైటింగ్స్ అన్నీ మేము చాలా ఎంజాయ్ చేసినాము. మేము ఎప్పుడు దూరం నుంచే చూసేవాళ్ళము, కానీ ఇప్పుడు దగ్గరకు వచ్చి చూసినాం కాబట్టి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. వరుసగా 2 రోజులు సెలవులు రావడంతో నగరాన్ని చూసేందుకు వచ్చామని సందర్శకులు చెబుతున్నారు. సాయంత్రం వేళ హుస్సేన్ సాగర్ అందాలు అద్భుతంగా ఉన్నాయని కితాబిస్తున్నారు.
హైదరాబాద్లో నివాస ప్రాంతాల మధ్య ఓ ఇంట్లో కొనసాగుతున్న ల్యాబ్పై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు దాడులు చేశారు. దాడుల్లో 3.25 కిలోల ఆల్ఫాజోలం, 12.5 లక్షల నగదు, పెద్ద ఎత్తున ముడి పదార్థాలు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఓ ముఠాను అధికారులు అరెస్ట్ చేశారు. నిషేధిత మత్తు పదార్థాలు తయారు చేస్తున్న 5 సభ్యుల ముఠాను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. కారులో మత్తు పదార్థాలు తరలిస్తున్నట్టు సమాచారం అందుకున్న అధికారులు హైదరాబాద్ మెదక్ రహదారిపై ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా గుట్టు రట్టయింది. హైదరాబాద్ బాలానగర్ లోని ఓ ఇంట్లో ల్యాబ్ నిర్వహిస్తూ ఆల్ఫ్రాజోలం తయారు చేస్తున్నట్టు సమాచారం అందుకున్న నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో బెంగళూరు హైదరాబాద్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. నివాస ప్రాంతాల మధ్య కొనసాగుతున్న ల్యాబ్ చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. గత 5 ఏళ్లుగా ముఠా నిషేధిత మత్తు పదార్థం తయారు చేసి పలువురికి సరఫరా చేస్తున్నట్టు బయటపడింది. దాడుల్లో 3.25 కిలోల ఆల్ఫ్రాజోలంతో పాటు 12.75 లక్షల రూపాయలు, 2 కార్లు, పెద్ద ఎత్తున మత్తు పదార్థం తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్ కు చెందిన సుధాకర్, నరేష్, కుమార్, శ్రీకాంత్, పామర్తిలు కలిసి ఈ దందా కొనసాగిస్తున్నట్టు అధికారుల విచారణలో తేలింది. నివాస ప్రాంతాల మధ్య నిందితులు సుధాకర్ నివాసంలో ల్యాబ్ ఏర్పాటు చేసి దర్జాగా ఆల్ఫ్రాజోలం తయారు చేస్తున్నట్టు దర్యాప్తులో వెలుగు చూసింది. తయారైన మత్తు పదార్థాన్ని నిందితులు పలువురికి సరఫరా చేస్తున్నట్టు వెల్లడైంది. ఇతర రాష్ట్రాలకు ఈ ముఠా ఆల్ఫ్రాజోలం సరఫరా చేస్తున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. నిందితుడు పామర్తి వేరుగా మరో ల్యాబ్ నిర్వహిస్తున్నాడు. అయితే అతనికి ల్యాబ్ నడపడానికి అనుమతులు ఉన్నాయి. అతను నిబంధనలకు విరుద్ధంగా తన ల్యాబ్ లో ఆల్ఫ్రాజోలం తయారు చేస్తూ మిగతా నిందితులతో కుమ్మక్కై దందా సాగిస్తున్నట్టు తేలింది. నిందితులు ఇంకా ఇతర ప్రాంతాల్లో ఏమైనా ల్యాబ్లు కొనసాగిస్తూ మత్తు పదార్థాలు తయారు చేస్తున్నారా, ఎవరెవరికి మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నారు అనే అంశాలపై అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. పెళ్లి శుభకార్యం ముగించుకుని తిరిగి హైదరాబాద్ వెళ్తున్న ఓ బస్సు ప్రమాదానికి గురైంది. కరీంనగర్ జిల్లా తిమాపూర్ మండలంలోని ఇందిరానగర్ వద్ద లారీని వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో 30 మందికి తీవ్ర గాయాలు కాగా పలువురి పరిస్థితి విషమంగా ఉంది. బాలానగర్ కు చెందిన 50 మంది కుటుంబ సభ్యులు కరీంనగర్ జిల్లాలో చొప్పదండి మండలం వెదురుగట్టులో పెళ్లికి హాజరయ్యారు. శుభకార్యం ముగించుకుని తిరిగి వస్తుండగా బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాతులను అంబులెన్సుల్లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దేశీయ తయారీదారులు ప్రపంచ స్థాయి పోటీని అందుకునేలా మౌలిక వస్తుల అభివృద్ది కోసం కోటి కోట్లతో ప్రధాని ప్రకటించిన గతిశక్తి కార్యక్రమాన్ని పారిశ్రామిక వర్గాలు స్వాగతించాయి. ఉద్యోగ కల్పన, వృద్ది, స్వావలంబనపై దృష్టి సారించడం సహా దేశాన్ని సమగ్రాభివృద్ది చేసేందుకు ఈ కార్యక్రమం దోహదం చేస్తుందని తెలిపాయి. 75వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ రాబోయే కాలంలో దేశాన్ని ముందుకు నడిపించే విషయంలో కీలక ప్రకటన చేశారు. దేశ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం సహా దేశీయ తయారీదారులు ప్రపంచ స్థాయి పోటీని అందుకునేలా మౌలిక వస్తుల అభివృద్ది కోసం 100 లక్షల కోట్ల రూపాయలతో గతిశక్తి పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం ద్వారా చిన్న తరహా పరిశ్రమలను ప్రపంచ స్థాయి మార్కెట్లుగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. 2047 నాటికి హరిత హైడ్రోజన్ ఉత్పత్తిలో భారత్ను ప్రపంచ దేశాలకు గమ్యస్థానంగా మార్చే దిశగా జాతీయ హైడ్రోజన్ మిషన్ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. గతిశక్తి కార్యక్రమం దేశంలో లక్షలాది మంది యువత ఉపాధికి కొత్త అవకాశాలు కల్పిస్తుందని ప్రధాని తెలిపారు. ఆర్థిక వ్యవస్థకు వేగాన్ని, రవాణా రంగంలో విప్లవాన్ని తీసుకొస్తుందని వివరించారు. దేశం ప్రపంచ స్థాయిలో పోటీ పడడానికి, ఉత్పాదకత పెరగడానికి దోహదం చేస్తుందని వెల్లడించారు. 100 లాఖ కరోడ్ से भी अधिक की योजना गतिशक्ति लाखों नौजवानों के लिए रोजगार के नए अवसर लेकर के आने वाली है. गतिशक्ति हमारे देश के लिए एक ऐसा नेशनल इंफ्रास्ट्रक्चर मास्टर प्लान होगा जो होलिस्टिक इंफ्रास्ट्रक्चर की नींव रखेगा, हमारी इकोनॉमी को एक इंटीग्रेटेड और होलिस्टिक पाथवे देगा. गतिशक्ति साइलोस को तोड़ेगी. भविष्य के रास्ते से हम इन सब रोड़ों को, जितनी कठिनाइयां हैं उनको हटाएगी.
ప్రధాని ప్రకటించిన గతిశక్తి కార్యక్రమాన్ని దేశ పారిశ్రామిక వర్గాలు స్వాగతించాయి. ప్రధాని ప్రసంగం ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాల అభివృద్ది దిశగా వ్యూహాత్మక దృక్పథాన్ని స్పృశించిందని భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ అధ్యక్షుడు టీవీ నరేంద్రన్ అన్నారు. గతిశక్తి ద్వారా దేశీయ తయారీ రంగ నాణ్యతను పెంచాలని ప్రధాని సరైన సమయంలో ప్రకటన చేశారని అభిప్రాయపడ్డారు. రైతుల సాధికారత దిశగా క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలను అభివృద్ది చేయాలన్న ప్రధాని ప్రకటన కొత్త అభివృద్దికి పునాదులు వేయగలదని ఆకాంక్షించారు. గతిశక్తి కార్యక్రమం మౌలిక రంగ సమగ్రాభివృద్దికి పునాదులు వేయడం సహా ఆర్థికాభివృద్దికి సమ్మిళిత మార్గాన్ని ఏర్పరుస్తుందని పీహెచ్డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యకుడు సంజయ్ అగర్వాల్ తెలిపారు. సుస్థిరత, హైడ్రోజన్, సృజనాత్మకత, సాంకేతికపై ప్రగతిశీల ఆలోచన పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తుందని, ఇది దేశ అభివృద్దికి కూడా దోహదం చేస్తుందని అన్నారు. నవభారత నిర్మాణంలో పౌరులు, కార్పొరేట్ వర్గాలను ఆహ్వానించేందుకు ఇది దోహదం చేస్తుందని తెలిపారు. పెగసస్ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై నేడు మరోసారి విచారణ జరగనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అనిరుద్ బోస్తో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణను కొనసాగించనుంది. ఈ వివాదంపై కేంద్రానికి నోటీసు జారీ చేయాలా వద్దా అనే అంశంపై నేడు నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఓవైపు కేసుపై కోర్టులో వాదనలు జరుగుతుండగా సామాజిక మాధ్యమాల్లో సమాంతర చర్చలెందుకు చేపడుతున్నారని కోర్టు పిటిషనర్లను ప్రశ్నించింది. ఓసారి కోర్టులను ఆశ్రయించిన తర్వాత న్యాయస్థానాలపై విశ్వాసం ఉంచాలని సూచించింది. ఆఫ్ఘనిస్తాన్లో ఊహించిందే జరిగింది. వారం క్రితం ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించుకునే పని ప్రారంభించిన ఉగ్ర సంస్థ తాలిబన్ యావత్ దేశాన్ని తమ వశం చేసుకుంది. తాలిబన్ల ఆక్రమణతో ఆఫ్ఘనిస్తాన్ అధ్యకుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయారు. గతంలో తాలిబన్ల అటవిక పరిపాలనకు గుర్తు చేసుకుంటున్న ఆఫ్ఘన్ ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటుండగా సమ్మిళిత బహిరంగ ఇస్లామిక్ ప్రభుత్వ ఏర్పాటు కోసమే చర్చలు జరుపుతున్నట్లు ప్రకటించి వారు శాంతిమంత్రం జపించారు. 2001 సెప్టెంబర్ 11 ఉగ్రదాడుల తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో అల్ఖైదా, తాలిబన్ల ఏరివేత కార్యక్రమం ప్రారంభించిన అమెరికా సేనలు తాజాగా నిష్క్రమించడంతో మళ్లీ అక్కడ పాగా వేసే కార్యక్రమాన్ని చేపట్టిన తాలిబన్లు తమ లక్ష్యాన్ని పూర్తి చేసుకున్నారు. వారం క్రితం ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించే కార్యక్రమం ప్రారంభించిన తాలిబన్ సంస్థ ఊహించిన దానికంటే వేగంగా యావత్ దేశాన్ని తమ హస్తగతం చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్లోని కీలక నగరాలను ఆక్రమించుకుంటూ వస్తున్న తాలిబన్లు ఆదివారం రాజధాని కాబుల్ను కూడా తమ కబంధ హస్తాల్లోకి తీసుకున్నారు. అన్ని వైపుల నుంచి కాబుల్ నగరాన్ని చుట్టుముట్టి అధ్యక్ష భవనంలోకి కూడా ప్రవేశించారు. షరతులేవీ విధించకుండా ప్రభుత్వం తమకు లొంగిపోవాలని డిమాండ్ చేశారు. ఆ దిశగా చర్చలు జరిపేలా తమ రాయబారులను ప్రభుత్వ ప్రతినిధుల వద్దకు పంపించారు. ప్రభుత్వం తరపున ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, జాతీయ రాజీ మండలి అధినేత అబ్దుల్లా అబ్దుల్లా చర్చల్లో పాల్గొన్నారు. అనంతరం దేశాధ్యక్ష భవనంలోకి తాలిబన్ ఫైటర్లు ప్రవేశించారు. ఆక్రమణల పర్వంలో భాగంగా కాబుల్ కు సమీపంలోని బగ్రామ్ వైమానిక స్థావరాన్ని కూడా తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడ బలగాలు ఎలాంటి పోరాటం లేకుండానే లొంగిపోయాయి. ఈ వైమానిక స్థావరంలో తాలిబన్లు, ఐఎస్ఐఎస్ సహా పలు ఉగ్ర సంస్థలకు చెందిన దాదాపు 5,000 మంది ఖైదీలున్నారు. తాలిబన్ల దండయాత్రతో ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తనకు అత్యంత సన్నిహితులైన ఇద్దరు నేతలతో కలిసి దేశం విడిచి పారిపోయారు. ఆయన ఏ దేశానికి వెళ్లారు అన్న అంశంపై స్పష్టత లేకుండా కజకిస్తాన్లో ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం. మరోవైపు తాలిబన్ల ఆక్రమణ నేపథ్యంలో గతంలో వారి అరాచక పాలనను గుర్తు చేసుకుంటూ ఆఫ్ఘన్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ముష్కరులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీవ్రస్థాయి ఆంక్షలను విధించే ముప్పుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇన్నాళ్లు బ్యాంకుల్లో దాచుకునే డబ్బును ఉపసంహరించుకునేందుకు ఏటీఎంల ముందు ప్రజలు ఆదివారం బారులు తీరారు. కాబుల్ విమానాశ్రయానికి వెళ్లే దారుల్లో రద్దీ ఎక్కువగా కనిపించింది. ఉగ్రదాడుల్లో ఇళ్లు కూలిపోతాయేమోనన్న భయంతో పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో వేల మంది గుమిగూడారు. ఇతర దేశాలతో ఆఫ్ఘన్ సరిహద్దులన్నీ ప్రస్తుతం తాలిబన్ల ఆధీనంలోనే ఉన్నాయి. ప్రజలు దేశం విడిచి వెళ్లేందుకు వాయుమార్గం మాత్రమే అందుబాటులో ఉంది. కాబుల్ ఆక్రమణతో ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించేందుకు తాలిబన్లు ప్రయత్నించారు. తాము ఇళ్లలోకి చొరబడబోమని, వ్యాపార కార్యకలాపాల్లోనూ జోక్యం చేసుకోబోమని ఓ ప్రకటనలో హామీ ఇచ్చారు. ఆఫ్ఘన్ ప్రభుత్వం విదేశీ బలగాల తరఫున పనిచేసిన వారికి క్షమాభిక్ష ప్రసాదిస్తామని భరోసా ఇచ్చారు. బహిరంగ సమ్మిళిత ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా చర్చలు జరుపుతున్నట్లు తాలిబన్ ప్రతినిధి సుహైల్ షహీన్ తెలిపారు. గతంలో తమ పాలనలో ఆఫ్ఘనిస్తాన్ కు ఉన్న ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ దేశం పేరును పునరుద్ధరిస్తామని తాలిబన్లు ప్రకటించారు.
అటు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశం కావడంతో పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. అక్కడ ఉన్న తమ దేశస్థులను స్వదేశానికి రప్పించే యత్నాలు ఆరంభించాయి. తాలిబన్లు కాబూల్ శివార్లకు చేరుకోగానే అమెరికా అప్రమత్తమైంది. నగరంలోని తమ రాయబార కార్యాలయం నుంచి సిబ్బంది తరలింపు ప్రక్రియను ప్రారంభించింది. హెలికాప్టర్లలో వారిని విమానాశ్రయానికి తీసుకెళ్లి అక్కడి నుంచి విమానాల్లో పలువురిని స్వదేశానికి తరలించింది. అంతకుముందు తాలిబన్ల చేతికి చిక్కకుండా ఉండేందుకు గాను సున్నితమైన దస్త్రాలను అమెరికా అధికారులు కాల్చి బూడిద చేశారు. భారత్ కూడా తమ అధికారులు ప్రజలను ఆఫ్ఘన్ నుంచి స్వదేశం రప్పించేందుకు చర్యలు చేపట్టింది. ఆఫ్ఘన్ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న భారత్ తమ వారిని తీసుకువచ్చేందుకు C-17 సైనిక రవాణా విమానాన్ని సిద్దంగా ఉంచినట్లు సమాచారం. పలు ఇతర దేశాలు కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమ వారిని స్వదేశం తీసుకురావడంపై దృష్టి సారించాయి. కరేబియన్ దీవి హైతీలో శనివారం సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య సుమారు 1300కు చేరింది. ఈ ఘోర విపత్తులో మరో 5700 మంది గాయపడ్డారు. భూకంపం తీవ్రతకు వందల సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. వేల మంది నిరాశ్రయులయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. 7.2 తీవ్రతతో కుదిపేసిన ఈ భూకంపానికి పేద దేశమైన హైతీ విలవిలలాడుతోంది. ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. అనేక మంది ఇంకా శిథిలాల కిందే చిక్కుకుని ఉన్నారు. మట్టిపెళ్లలు భారీగా విరిగిపడటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. శనివారం నాడు రోజంతా ప్రకంపనలు కొనసాగగా ఆదివారం తెల్లవారుజామున కూడా 6 ప్రకంపనలు సంభవించినట్లు హైతీ అధికారులు తెలిపారు. హైదరాబాద్ మాదాపూర్ హెచ్ఐసిసిలో సినీ నటి సమంత సందడి చేశారు. సుచిర్ ఇండియా కొత్త వెంచర్ ది టేల్స్ ఆఫ్ గ్రీక్ ప్రాజెక్టు లోగోను సమంత ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాగంగా ఫ్యాషన్ షో నిర్వహించారు. మోడల్స్ తమ అందచందాలతో అలరించారు. సినీ గీతాలకు నృత్యాలు చేశారు.